ఆసమ్ ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ అనేది మిస్ అవ్వలేదు. తోపు ఉంది, అసలు కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ ఇంకా వేరే లెవెల్గా ఎదిగింది. సినిమా చూస్తున్నప్పుడల్లా నాకు ఒక పార్ట్ మిమ్సే ఒక ఎంతూజియాజం అనమాట. అది సినిమా స్టార్టింగ్లో కామెడీ వచ్చింది, దాని తర్వాత కామెడీ పెరుగుతుంది కానీ తగ్గట్లే. ఎక్కడైనా ఎట్లుంటుంది అంటే ఇక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు సినిమా సూపర్ ఉంటుంది. నేను చెప్పగల మీకు మాత్రమే చెప్తున్నాయి, సీక్రెట్ కాదు, ఒక్క బ్లాక్ బస్టర్, అందరికి తెలిసిన బ్లాక్ బస్టర్. సినిమా ఈజ్ అబౌట్ సీక్రెట్స్ అనమాట, మనం ఎలా కన్వే చేస్తాం ఫ్రెండ్స్కి అని. దే షోయిడ్ దే హ్యావ్ షోడ్ దట్ కాన్సెప్ట్ ఇన్ కామెడీ బాయ్ ఎక్సలెంట్. ఇట్స్ నాట్ లైక్ డెబ్యూ ఫిలిం, అంటే యాక్టింగ్ ఒక డెబ్యూ ఫిలింలా లేదు. అంటే ఎట్లుందంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు చూడండి, అట్లా వేసిండు అనమాట హీరో పక్క. ఇది ఐ థింక్ విజయన్నకి తోపు, అసలు మాకు అసలు చాలా పెద్ద గ్రేట్ అనమాట ఇలాంటి ఫిలిం విజయన్న ప్రొడ్యూస్ చేసి ఇక్కడ తేవడం. సో ఆసమ్ అనమాట మూవీ, పక్కా చూడండి. మీకు మాత్రం చెప్తా ఈరోజు సరదాగా ఉన్నదండి. వాళ్ళు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అన్నారు, ఎంటర్టైన్మెంట్ బాగున్నది, యూత్ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని చేశారు. అతను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో రికార్డ్స్ సాధించి వచ్చాడు కాబట్టి డైరెక్టర్. నేటి యూత్ ఏదైతే మాట్లాడుకుంటారో అది నీతి కూడా ఒకటి ఉన్నది, బట్ డైలాగ్స్ అన్నీ ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బాగా పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశారు యూత్ అంతా. అదే కామెడీ, కామెడీ ఎంటర్టైన్మెంట్, ఆ డైలాగ్ చిన్న చిన్న డైలాగులు, పిచ్చనా కొడక దొంగనా కొడక, సో ఇట్లాంటి పీకిను నాకిను డైలాగులు ఉంటాయి కదా యూత్కి, బాగా అవే తీసుకొని చేశారు. చిన్న కాన్సెప్ట్ తీసుకున్నారు, బాగుంది, 2 గంటల ఎంటర్టైన్మెంట్ బాగుంది సినిమా. అన్సూయ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ట్విస్ట్ ఉన్నదండి లాస్ట్ వరకు, మనకు తెలియదు ఒక ఎందుకు వస్తుంది ఏం సంగతి అనేది వచ్చింది, అది ఒక ట్విస్ట్ ఉన్నది. అది సినిమాలు చూస్తే బాగుంటుంది ఇక, మేము చెప్తే బాగుండదు కదా, ట్విస్ట్ చాలా బాగుంది. బట్ ఏదైతే ఉంది ఈ నేటి యూత్ బాగా చేశారండి, చాలా బాగుంది సినిమా. డైరెక్షన్ మెచ్చుకోవాలి, చిన్న కాన్సెప్ట్ తీసుకొని 2 గంటలు స్క్రీన్ ప్లే రాసి అందరినీ ఎంటర్టైన్ చేయడం అనేది నాటే జోక్. అది చాలా స్క్రీన్ ప్లే మీద, ఆ డైరెక్టర్ యొక్క పనితనం మీదనే సినిమా మొత్తం నడుస్తుంది. నటీనటుల యాక్టింగ్ కూడా బాగుంది, బట్ 80% మార్కులు మాత్రం డైరెక్టర్కి ఇస్తాను నేను, తను రాసుకున్న స్క్రీన్ ప్లే అట్లా ఉన్నది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కామెడీ చాలా మంచిగా ఉంది, కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా సినిమా చాలా బాగుంది. అనసూయ గారి రోల్ కూడా బాగుంది. ఇట్లాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాలి ఇప్పటికైనా తెలుగు ఇండస్ట్రీ. తరుణ్ భాస్కర్ యాక్షన్ చాలా బాగుంది, అంటే తన యాక్టింగ్ స్కిల్స్, తను తీసుకున్న జోనర్ కానీ క్యారెక్టర్స్ సెలెక్షన్స్ కానీ, ఇంతకుముందు డైరెక్షన్ చేశాడు, సో దాని మీద పట్టుండడం వల్ల కూడా ఈయన తన క్యారెక్టర్ని సినిమాలు ఈజీగా చేయగలిగిండు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ముందు నుంచి కూడా తన సెలెక్షన్స్, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం, కానీ తను ఫ్రెండ్ కోసం ఈ సినిమా ప్రొడ్యూసర్ చేయాలి అని కాకుండా కథను నమ్మి క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి దాంట్లో ఎంత పడుతుందని అన్నీ చూసుకున్న తర్వాత దిగాడు. విజయ్ దేవరకొండకి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా సక్సెస్ సాధించిండు, ఆల్ ది బెస్ట్. ఇక ముందు ఇట్లాంటి సినిమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. కామెడీ ఆ సినిమా అంతా అలాగే డైలాగ్స్ కాన్వర్సేషన్స్ ఆ ప్లాట్ మీద దే ట్రై టు పుట్ ఎక్స్టెన్షన్స్ అండ్ కీప్ అస్ ఎంగేజింగ్ పర్లా డీసెంట్ అంత నీట్గానే చేశారు. 2 అవర్స్ షార్ట్ మూవీ అండ్ గుడ్ మూవీ. యా హీ వాజ్ అ సెన్సేషన్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ బికాస్ వీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఆఫ్ కామిక్ టచ్ ఇన్ డైరెక్టర్ కదా. సో బై మంచి కాంబినేషన్ అయింది, విజయ్కి సూట్ అయ్యేది కాదు తరుణ్ కాబట్టి బాగా సెట్ అయింది. అంటే చిన్నదైపోద్ది ఇప్పుడు, హీఈస్ అ బిగ్ స్టార్ నౌ, సో ఇది చిన్న మూవీ, సో తరుణ్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ అస్ యాక్చువల్లీ. యా బాగుంది, మంచి రోల్, నీట్గా ఎండ్ చేశారు కూడా. చిన్న రోల్స్ అందరికీ, చిన్న చిన్న రోల్స్ అండ్ దే వర్ హెల్డ్ గుడ్ విత్ ద స్క్రీన్ ప్లే. ఇది ఫ్లో మూవీ, కాన్వర్సేషన్స్ కీప్స్ సిచ్యుయేషన్స్ కీప్ యాడింగ్ అప్ అండ్ కామెడీ కీప్స్ జనరేటింగ్ అండ్ మూవీ నీట్గా అలా వెళ్తూ ఉంటుంది. ఓకే, ఐ మీన్ ఐ కెన్ వాచ్ ఇట్ వన్. డైరెక్టర్గా హీ సూపర్, పెళ్లి చూపులు వాజ్ ఆసమ్, బట్ హీరోగా ఆల్సో హీ మూవ్ ప్రూవ్డ్ ఇట్, సో ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఇట్స్ లైక్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పెళ్లి చూపులు, చేంజింగ్ ద కాన్వర్సేషనరియో, సో గుడ్. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మూవీస్ ఫ్రమ్ తరుణ్ భాస్కర్ యాజ్ డైరెక్టర్. గుడ్ లక్ తరుణ్ అండ్ ఐమ్ హ్యాపీ ఫర్ యూ అండ్ విజయ్ దేవరకొండ ఆల్వేస్ రాక్స్. హాయ్ గైస్, మీకు మాత్రమే చెప్తా నేను, సినిమా బాగుంది భయ్యా, సినిమా బాగుంది మీకు మాత్రమే చెప్తాను, ఎవరు చెప్పకూర్రి, ఎందుకంటే అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్లకు వచ్చి చూడాలి, ఇట్లాంటి సినిమా మళ్ళా మళ్ళా రావు, ఎందుకంటే మీకు మాత్రమే చెప్తానా, మొత్తం కెమెరాలను బంద్ చేయర్రి, కెమెరాలను బంద్ చేయరు, ఒకటే కెమెరా ఉంచుర్రి, వాళ్ళకే చెప్తాను నేను ఎవరు చెప్ప. సినిమా సూపర్ ఉన్నది భయ్యా, సూపర్ ఉన్నది, ప్రతి ఒక్కరు థియేటర్లకు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎందుకంటే నాకు విజయన్న అంటే ఇష్టం బాగా, ఐ లవ్ విజయన్న.
మీకు మాత్రమే చెప్తా, ఎవరు చెప్ప, నైట్ పూట నేను మా దోశ్యాన్ పక్కన వండుకున్నా భయ్యా. వండుకుంటే వాడు వచ్చిన పండు పక్కన వండుకుంటే అవసరం, వాడు మొత్తం పెయిన్లన్నీ వచ్చేసిన మొత్తం గోకుడు పెట్టింది, ఇట్లా మొత్తం అంత గోకుడు పెట్టింది, అంత దురద పెట్టింది, అంతా వాడు పక్కన వండుకుంటే మొత్తం. అది ఇంకోసారి చెప్పిన, ఇంకోసారి నా పక్కన వండుకోకరా అని చెప్పిన నేను. మీకు మాత్రం చెప్తాను, ఎవరు చెప్పకూర్రి. మీద ఆకాశం, కింద భూమి, వచ్చిన ఎంఎస్కి మీకు మాత్రం చెప్తాను, ఎవరు చెప్పకూర్రి భయ్యా. సినిమా చాలా చాలా బాగుంది. కామెడీ ఈస్ అవుట్ స్టాండింగ్, ఈస్ వండర్ఫుల్, ఈస్ మైండ్ బ్లోయింగ్ కామెడీ. యాక్చువల్గా మనము ఫలక్నుమ దాస్లో చూసినాం మనము, ఎందుకంటే కామెడీ సూపరు. సరే, ఫలక్నుమ దాస్లో మనం ఆల్రెడీ తరణాన్నం చూసినాం మనం ఆల్రెడీ. ఇప్పుడు హీరోగా సూపర్ అంటే అల్టిమేట్. అసలుకి విజయాన్ని ప్రొడ్యూస్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లాంటి సినిమాలు మళ్ళా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సైకిల్కి ఉంటుంది టైరు, కొట్టాలి గాలి, పోవాలి మెకానిక్ షాపు. మీకు మాత్రం చెప్తాను, ఎవరు చెప్పకూర్రి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఎటన్నా పోయినప్పుడు పూర్ల దగ్గరికి ఎటన్నా పోయినప్పుడు దోశలాడ తెడిగినవరు అని అడిగితే మనం ఏమని చెప్తాం? ఏ పూలైన ఒక మా దోశ దగ్గర పోయినా అంటాం. మీకు మాత్రం చెప్తున్నా నిజం చెప్పినాను, ఏమనుకోకూర్రి. ప్రతి ఒక్కరు థియేటర్కి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లాంటి మంచి సినిమాలు మళ్ళా రావు. ప్రతి ఒక్కరు థియేటర్ రావాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి సినిమాలు రావు, ఎందుకంటే పొద్దుపొద్దు రాగానే విజయాన్నకు అంటే ఇట్లాంటి సినిమా మంచి సినిమా హిట్ కావాలని దేవుని కోరుకుంటున్నాను. భయ్యా ఇది సోని వక్కపోడి, ఇది జేబులో పెట్టుకున్నా షెకింగ్ చేసారు, షెకింగ్ చేస్తే సోని అని అడుగుతున్నా. ఓకే, బోరింగ్ ఏం లేదు. లాస్ట్ క్లైమాక్స్లో విజయాన్న ఎంట్రీ సూపర్, లాస్ట్ క్లైమాక్స్లో విజయాన్న ఎంట్రీ సూపర్ భయ్యా. మీకు మాత్రమే చెప్తానా, ఇయో పొద్దుల లేచి ఇట్లా ఉరుకుంటూ వచ్చిన. మీకు మాత్రమే చెప్తాను, ఎవరు చెప్పకూర్రి. చెప్తానయ్యా అని చెప్పి జూమ్ చేసుకో బ్రో, దగ్గరికి క్లోజప్. ఓకే, మీకు మాత్రమే చెప్తాను అయ్యా, కెమెరాలు అన్నీ బంద్ చేసిరు కదా, ఇప్పుడు నేను తీసింది ఏం తీయలే కదా, తీయకూర్రు. ఎందుకంటే మీకు మాత్రమే చెప్తాను, ఎవరు చెప్పకూర్రి. సినిమా చాలా 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 బాగుంది. పాపం మైక్ పెట్టిన చైన్ వస్తుంది, నేను సరబెట్టుకుంటే ఇప్పటి దాలయ్యా. ఇది సమబాణాలు అనేది ఇట్లా సమంగా పోడుతూనే నాకు బాగా అనిపించింది. అది బాణాలు అనేది సఫా 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 పడ్డాయి అన్నాడు. సినిమాలో మంచిగా ఉన్నది సినిమా. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మా విజయనగర్ సినిమా ఇట్టు పడ్డది, గలపెట్టల పైసలు బాగా నిండాలని మనస్ఫూర్తిగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలని కోరుకుంటున్నా. మూవీ మొత్తం మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం బోరింగ్ అనిపించింది, అయినా కానీ సెకండ్ హాఫ్ రోడ్లో థ్రిల్లింగ్ అనిపించింది అన్న. స్టోరీ బాగున్నది, విజయం ప్రొడ్యూసర్గా తీసిందంటే నేను ఫస్టే అనుకున్నా సినిమా పెద్ద హిట్ అవుతుంది అని. కానీ సినిమా అనిపించుకున్న కన్నా ఇంకెక్కువ ఉన్నది సినిమా, సూపర్. డైరెక్టర్ హీరో చేయడం, పెళ్లి చూపుల్లో డైరెక్టర్ చేసింది కదా డైరెక్టర్, ఆయన హీరో చేయడం, ఆయన హీరో చేయడం మంచిగా ఉన్నది. కామెడీ మస్తు ఉంది. ఫస్ట్ వీళ్ళిద్దరు మధ్యలోనే ఉంటుంది మొత్తం సినిమా స్టోరీ అంతా. అనసూయ ఏముండదు అన్న, కొంచెం సేపు ఉంటుంది రోలు, కానీ మంచిగా ఉంది అనసూయ. మూవీ అయితే బాగుంది అన్న. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.